ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలను ధరించడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మరి అటువంటి రుద్రాక్షల విశిష్టతను, ప్రాముఖ్యతను గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. గురుగారితో మీరు కూడా లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. గురుగారు మీతో మాట్లాడడానికి మొదటి కాలర్ లైన్లో ఉన్నారండి, తీసుకుందాం. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ అండి. సూర్యకుమారి పేరు. సూర్యకుమారి గారు వైజాగ్ నుంచా? అమ్మా ఓం నమ శివాయ. కొంచెం గట్టిగా. ఓం నమ శివాయ అండి. అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్? నాది 1987 అండి. 1987 1/15/16 16వ తారీఖు 1వ నెల అమ్మా, అంతేనా? చెప్పట్లేదు అమ్మా. శుక్రవారం పుట్టినట్టు తెలుసా? తెలుసండి. ఏమిటమ్మా, ఎంతమంది పిల్లలు? బాబు ఒకడేనండి. మీ వారు ఏం చేస్తున్నారమ్మా? కొంచెం దూరంగా ఉన్నారండి. పౌర్ణమి రోజు పుట్టినట్టు తెలుసా అమ్మా నువ్వు? తెలుసండి, మమ్మల్ని చెప్పారు. ఏం చేస్తున్నావమ్మా? ఇది మిథున రాశి ఆరుద్ర నక్షత్రము. ఏమిటమ్మా? మిథున రాశి ఆరుద్ర నక్షత్రం, ఈశ్వర జన్మ నక్షత్రం. ఏమిటమ్మా, బాబు వయసు ఎంత? 11 ఏళ్ళు. కొడుకున్నాడా నీకు? చిన్నప్పుడే వివాహం అయిపోయింది. అయితే చేస్తారండి. పిల్లాడి స్కూల్ బాగా చదువుతున్నాడమ్మా అబ్బాయి? కొంచెం వాడి గురించేనండి. ముందు నీ జాత, నీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చావమ్మా, ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించడానికి ట్రై చేయమ్మా. నువ్వు వేసుకోవాల్సిన రుద్రాక్ష దశ చెప్పమ్మా. మంచి ఎప్పుడు కావాలి అంటే దానికి ఎంత తొందరగా వీలైతే అంత మంచిది. ఇప్పుడు రుద్రాక్ష సోమవారం నాడే అభిషేకం చేయించాలి, మనం ఫలానా రోజు ఫలానా గుడి, అలా ఏం ఉండదు. మంచి ఎంత తొందరగా మన దగ్గరికి వస్తే అంత మంచిది. రుద్రాక్ష ఒక మంచి ఆధ్యాత్మిక సంపద. ఇది ఎంత తొందరగా మన దగ్గరికి వస్తే అంత మంచి ఫలితం వస్తుంది. ఇది వచ్చిన తర్వాత మంచి వస్తుంది కదా. ఇప్పుడు వద్దు మంచి, నాకు ఒక వారం ఆగిన తర్వాత మంచి తీసుకుంటాను, అప్పుడు దాకా పక్కన పెట్టండి అని ఎవరు అనరమ్మా. సో ఎంత తొందరగా వేసుకుంటే అంత మంచిది. ఈ రుద్రాక్ష నువ్వు వేసుకోవాల్సిన రుద్రాక్ష దశముఖి. ఈ 10 ముఖములు కలిగిన రుద్రాక్ష విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, ఇంట్లో వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఒకవేళ ఇది కుదరకపోతే సింపుల్గా సప్తముఖి రుద్రాక్ష వేసుకోమ్మా, సరిపోతుంది. ఏమీ అవసరం లేదు. ఆల్ ది బెస్ట్. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో 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 మేడం. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము కావల నుంచి మేడం. మీ పేరు? మేడం అమ్మా ఓం నమ శివాయ. సార్ నమస్తే సార్. ఓం నమ శివాయ. సంతోషం ఉంది సార్ మీతో మాట్లాడటం. నాకు కూడా. చెప్పండి అమ్మా. సార్ పాప గురించి తెలుసుకున్నాను సార్. పాప ఏం చేస్తుందమ్మా? ఇప్పుడు 10th అయిపోయింది సార్. మొన్న 10th రాసేసింది. మీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురు సార్. ఈ అమ్మాయి ఎన్నో అమ్మాయి? ఫస్ట్ పాప సార్. ఓ, మిగిలిన వాళ్ళందరూ చిన్నపిల్లలు. బాగా చదువుతున్నా అమ్మాయి? పిల్లలందరూ చదువుకుంటున్నారా బాగా? చదువుతున్నా సార్. పాపకి కొంచెం మొన్న 10th లో రిజల్ట్ సరిగా రాలేదని బాగా ఉంది సార్. కొంచెం వాళ్ళని ఒత్తిడికి గురి చేయకండి, పిల్లల్ని ఇష్టపడి చదివేటట్టుగా ప్రోత్సహించండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను అమ్మాయికి, వెయ్యండి అమ్మా. అష్టముఖి రుద్రాక్ష. ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఈ ఒక్క రుద్రాక్ష అభిషేకించిన తర్వాత అమ్మాయి కంఠం నుంచి హృదయం మధ్యలో ధారణ చేయించండి అమ్మా, మంచి ఫలితం వస్తుంది. శుభం. గురుగారు మరో కొల్ల లైన్లో ఉన్నారండి. హలో హలో నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఉమాదేవి అండి. విశాఖపట్నం జిల్లా. ఉమాదేవి గారు, గురుగారితో మాట్లాడండి. అమ్మా ఉమాదేవి గారు ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? మా అబ్బాయి గురించి కనుక్కున్నామండి. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో చేస్తున్నాడండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తాను. 20 అండి నవంబర్. 20 నవంబర్ 87 అండి. 1987. శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? అవునండి. అమ్మా వివాహం అయిందా? వివాహం లేదు, గవర్నమెంట్ జాబ్ లేదండి, దాని గురించి అడిగాను. అది చతుర్దశి. చతుర్దశి కృష్ణపక్షము, మాస శివరాత్రి ఆ రోజు, అమావాస్య ముందు రోజమ్మ.
గవర్నమెంట్ ఉద్యోగం ఎవరు ఉండలేదు. ప్రైవేట్ అయితే చేయరా అమ్మా, ఇది వృశ్చిక రాశి. మనం చెల్లెని చూడడానికి వెళ్తే గవర్నమెంట్ జాబ్లు అడుగుతున్నాయండి బాబు. ఇప్పుడు అయి పూర్వ రోజులమ్మా, ఇవాడు ప్రైవేట్ కూడా ఏం చిన్న ఉద్యోగాలు ఏం లేవు. సరే, ఏది ముందు వీలైతే అందులో జాయిన్ అవ్వమని చెప్పండి. అబ్బాయికి ఒకే ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే దారుణ చేయించండి అమ్మా. అష్టముఖి రుద్రాక్ష, ఇది ఎనిమిది ముఖములు కలిగిన రుద్రాక్ష, గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము. శివాలయంలో అభిషేకించిన తర్వాత ఈ ఒక్కసారి ఈ ఒక్క రుద్రాక్ష అబ్బాయి కంఠంలో వేయడానికి ప్రయత్నం చేయండి. అభిషేక అనంతరం ఆహార నియమాలు ఏమీ లేవు. ఇది సరైన రుద్రాక్ష అయితే అబ్బాయి ఏ స్థితిలో ఉంటాడో, తన ప్రయత్నం ఎలా ఫలిస్తుందో, మీ ఆశీర్వచనానికి తన ప్రయత్నానికి ఈశ్వర అనుగ్రహం తోడైతే ఎలా ఉంటుందో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఆల్ ది బెస్ట్. శుభం. గురుగారు మరో కొల్ల లైన్ లో ఉన్నారండి. హలో. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు వెంకటలక్ష్మి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. అమ్మా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ గురుగారు. ఏమిటమ్మా, ఎవరి గురించి? మా చిన్న బాబు గురించి అండి, హరి శ్రీహర్. ఏం చేస్తున్నాడమ్మా అబ్బాయి? అబ్బాయికి ఆరోగ్యం బాగుందండి. 4 ఇయర్స్ బాబుకు. 4 ఇయర్స్ అమ్మా. 15, 10 2014. ఏమిటి అబ్బాయికి అనారోగ్యం ఏమిటమ్మా? బాబుకు 2 సార్లు చూసి వచ్చిందండి. నెల ఒక నెల బాగుంటే ఒక నెల మంచిగా ఉండదండి, ఏదో ఒకటి వస్తూనే ఉండండి. ఫిట్స్ ఎప్పుడు వచ్చింది 2 సార్లు అంటే? ఫిట్స్ వచ్చిందా అమ్మా? 9 నెలలు ఒకసారి వచ్చిందండి. ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చిందండి. ఒక్కసారి డాక్టర్లను సంప్రదించండి అమ్మా. డాక్టర్లను సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు ఫిట్స్ అంటే ఎపిలెప్సీ అనేది ఒక 3 రకాలుగా ఉంటుంది. అందులో అబ్బాయికి దేనికి సంబంధం ఎలాంటి ఫిట్స్ వస్తుంది ఏంటి అనేది చూడండి. అది ఎంతసేపు వస్తుంది తెలుస్తుందా? హలో, బాబుకు నరాలు ఎక్కువ పాస్ అవుతున్నాయి గురుగారు. అందువల్ల డాక్టర్ కూడా సంప్రదించడం వచ్చేవరకు మెడిసిన్స్ వాడమన్నారు, వాడుతున్నాను. డాక్టర్ సలహా పాటించండి, మందులు వాడండి అమ్మా. మెడలో ఒక 3 ముఖాలు రుద్రాక్ష, త్రిముఖి, అగ్నిస్వరూపము, ఆరోగ్యానికి మంచిది. ఆ ఒక్క రుద్రాక్ష మెడలో వేయండి. షణ్ముఖి రుద్రాక్ష, ఇది కార్తికేయ స్వరూపము. ఈ ఎపిలెప్సీకి అంటే ఫిట్స్కి చాలా మంచి రుద్రాక్ష. అది కుడి చేతి మణికట్టుకి అంటే ఇక్కడ కానీ భుజానికి అంటే దండకి కానీ ఈ 6 ముఖాలు రుద్రాక్ష అబ్బాయికి కట్టండి. 3 ముఖాలు మెడలో వేయండి, 6 ముఖాలు కుడి చేతి మణికట్టుకి కానీ భుజానికి కానీ కట్టండి. ఖచ్చితంగా మంచి ఫలితం చూస్తారు. అందులో 12 సంవత్సరాల లోపు వచ్చేవేవి పర్మనెంట్గా ఉండవు. దీన్ని బాలరిష్టం అంటారు. చిన్నప్పుడు 12 సంవత్సరాలలోపు ఫిట్స్ వస్తాయి, కామెర్లు వస్తాయి, రకరకాల చిన్న చిన్నపిల్లలకి అనేక రకాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇవి బాలరిష్టం మాత్రమే, పెద్ద అయితే ఉండవు. అలాగని అశ్రద్ధ చేయకండి. డాక్టర్ సలహా తీసుకోండి, వాళ్ళు చెప్పినట్టు మందులు అవి వాడండి, ఆ నియమాలు పాటించండి. ఈ రుద్రాక్షలు అబ్బాయికి ఇవ్వండి, మంచి ఫలితం వస్తుందమ్మా. శుభం. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు భావన, ఖానాపూర్ నుండి కాల్ చేస్తున్నాను. ఏమిటమ్మా అంత నీరసం పావని? మాకు బాగా ఇబ్బందులు ఉన్నాయండి. అమ్మా ఓం నమ శివాయ అని ఒక్కసారి చెప్పు. ఓం నమ శివాయ. అమ్మా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? నా భర్త వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయండి. అమ్మా పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఆయన ఏం చేస్తారమ్మా మీ వారు? మేము వడ్రంగి ఫర్నిచర్ వేస్తాడు. ఏమిటి ఇబ్బంది? అసలు వాళ్ళ అమ్మ నాన్న మాటలు విని భార్య పిల్లలు వద్దనుకుంటుండు. వద్దనుకుంటున్నారు? మరి వాళ్ళు ఏమనరా? మీ అమ్మ నాన్న కూడా ఏం చెప్పరా? చెప్పిండ్రు, గొడవలు అయితేనే పోలీస్ స్టేషన్ పిలిపించినాం, రారే. అసలు ఎక్కడికి వస్తారే? వస్తే మాత్రం వాళ్ళు. మీ ఇద్దరు మంచిగా ఉంటారమ్మా? మీ ఇద్దరు బాగుంటారా? అలా మాటలు విని నాతో అంతంత మాత్రమే ఉంటాడు. సో మీ ఇద్దరి మధ్య గొడవలు ఏం లేవు? ఉన్నాయి ఆస్తి పరంగా, ఆస్తులు వాళ్ళు మా మామ. మీ ఇద్దరి మధ్య గొడవలు ఏం లేవు? లేవు. ఎందుకమ్మా పెద్దవి చేసుకోవడం? పోనీ కొన్ని రోజులు అత్తమామల మాట నువ్వు కూడా విను, ఆయనే కాదు తర్వాత నీకు దారిలోకి తెచ్చుకోవచ్చు. వాళ్ళు అట్లే కాదు, వాళ్ళు మొత్తం మన ఆసనాన్ని కోరుతుంటారు అన్నట్టు. 10 లక్షల విలువ చేసే ఆస్తిని 3 లక్షలకి, మాకు 3 లక్షలకి. అర్థమయ్యేటట్టు భర్తకి చెప్పమ్మా, నువ్వు ఒక రుద్రాక్ష వేసుకో అవకాశం ఉంటే. 7 ముఖాలు రుద్రాక్ష, ఇది లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. శుభం. గురుగారు మీరు గురువారం శనివారం వైజాగ్ విజయవాడ పర్యటనకి వెళ్తుంటారు కదండి, పర్యటన వివరాలు తెలియచేస్తారా?
ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాం, ప్రత్యేకమైన పర్యటనలు ఏమీ ఉండవు. అక్కడ ఎక్కడెక్కడైతే శాఖలు ఉన్నాయో, అంటే బ్రాంచెస్ ఉన్నాయో, అక్కడికి వెళ్తాం. అన్ని చోట్ల వెళ్ళలేం కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నేను, మా అమ్మాయి కూడా టీవీలో తను కనిపిస్తోంది, తను కార్యక్రమాలు అవి బాగా చేస్తోంది. సో తను విశాఖపట్నం వెళుతోంది. ఇంతకుముందు శనివారం వెళ్ళేది విశాఖపట్నం, నేను గురువారం విజయవాడ వెళ్ళేవాడిని. సో ఇది కన్ఫ్యూజ్ అవుతోంది, ఏది గురువారం ఏది శనివారం తెలియట్లేదు. కాబట్టి ఇద్దరూ గురువారమే పెట్టుకున్నాం. అంటే రేపే తను విశాఖపట్నంలో ఉంటుంది, నేను విజయవాడలో ఉంటాను రేపు. సో ఆ చుట్టుపక్కల వాళ్ళు కేవలం ఒక పేరు నమోదు చేయించుకుంటే బాగుంటుంది. రెండు మూడు పేర్లు ఇస్తే వాళ్ళు, అంటే మేము ఎలాంటి రికమెండేషన్స్ ఉండవు, వ్యక్తిగత ప్రయోజనాలు ఉండవు, అపాయింట్మెంట్స్ ఎవరికి ఇవ్వము, నేను కానీ మా అమ్మాయి కానీ కన్సల్టేషన్ అది ఏమి ఉండదు. రుద్రాక్షలు మేము అడ్వైస్ చేసినప్పుడు కూడా వాళ్ళ జాతకాన్ని పరిశీలించి ఏ రుద్రాక్ష ధారణ చేస్తే వాళ్ళు మంచి ఫలితాలు పొందగలుగుతారు, ఉన్నతంగా ఉండగలుగుతారు, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఏం చేయాలి అనేది ఒక సలహా రూపంలో ఇవ్వడము, అలాగే రుద్రాక్ష ధారణ పట్ల ఒక సూచన చేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటాం. సో ఇలా చేసినప్పుడు మాకు వ్యక్తిగత ప్రయోజనాలు ఏమీ ఉండవు. అందుకని ఇక్కడ మేము చూసేది రాశి కాదు, ఎంత ఎక్కువ మంది వస్తున్నారన్నది కాదు, ఎంత ఎక్కువ ఎనలైజ్ చేస్తున్నాము, ఎంత బాగా వాళ్ళకి ఉపయోగపడుతున్నాం అన్నది ఒక్కటే చూస్తాం. కాబట్టి ఒక్కొక్క పేరే ఇవ్వండి, రెండు మూడు పేర్లు ఇస్తే మాకు ఇబ్బంది అవుతుంది, మీకు కష్టం అవుతుంది. వాళ్ళ పేరు కూడా తీసుకోరు, విజయవాడ కానీ విశాఖపట్నం నేను వచ్చే రేపు కానీ ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. రైట్, అంతగా అవసరమైతే ఆ తర్వాత రోజు మాట్లాడదాం, తర్వాత వారం అయినా కలవచ్చు. ఏముంది, మిగిలిన అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి నేను హైదరాబాద్కే పరిమితం. అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను, ఒక్క గురువారం అంటే రేపు ఒక్కరోజు మాత్రం విజయవాడలో ఉంటాను. గురుగారు కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో 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 హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ప్రకాశం జిల్లా అండి. గురుగారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అండి. ఏమిటమ్మా? అబ్బాయి పేరు అవినాష్ దత్త అండి. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉందండి, 96 నవంబర్ 16 అండి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఇద్దరండి, అమ్మాయి అబ్బాయి. ఈ అబ్బాయి శనివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి కూడా సెకండ్ ఇయర్ అండి ఇంజనీరింగ్. ఇది షష్ఠి శుక్లపక్షము శుద్ధ షష్ఠి. ఇది అమ్మ ధనుసు రాశి చూస్తున్నారా మకర రాశి చూస్తున్నారమ్మా? నేను అందుకే చెప్తున్నానమ్మా, ఇది ధనుస్సు మకరం మధ్యలో ఉంది. మీరేం చూస్తున్నారు అని అడిగాను. ఒకళ్ళు అది చెప్తున్నారు, ఒకళ్ళు ఇది చెప్తున్నారు అని కాదు, మీరు ఏది చూస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఇది మకర రాశిలో ఉంది. హలో, మకర రాశానమ్మా? రైట్ అమ్మా. అబ్బాయికి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా బలంగా ఉంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడి నుంచి అమ్మా మీరు మాట్లాడుతున్నారు? ఈ అబ్బాయికి ఒక్క ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖాలు రుద్రాక్ష, ద్వాదశ ఆదిత్య స్వరూపము, అది సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా, బ్రైట్ ఫ్యూచర్ కోసము శివాలయంలో గోత్రనామాలతో అభిషేకించిన తర్వాత ఈ ఒక్క రుద్రాక్ష, అసలైన రుద్రాక్ష. రుద్రాక్షల్లో 99 నకిలీ ఉంటాయి, అందుకనే జాగ్రత్తగా చూసి ఒక్కసారి జీవితంలో వేసుకుంటాం కాబట్టి అది సరైనది వేసుకోకపోతే ధనం కోల్పోవడమే కాకుండా దేనికోసమైతే వేసుకుంటున్నామో అదే అందకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఒక మంచి రుద్రాక్ష అబ్బాయికి ద్వాదశముఖి రుద్రాక్ష, ఈ 12 ముఖములు కలిగిన రుద్రాక్ష, ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా, బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఒకవేళ ఇది కష్టమైతే అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి రుద్రాక్ష, దీనికి అధిపతి గ్రహం సూర్యుడు. ఇందాక మనం ద్వాదశి డైరెక్ట్ సూర్య అయితే ఈ ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయండి అమ్మా, శుభం. గురుగారు మరో కొల్ల లైన్లో ఉన్నారండి. హలో 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 హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సాయి కుమార్ గారు, గురుగారితో మాట్లాడండి. సాయి కుమార్ గారు చెప్పండి. ఓం నమ శివాయ. చెప్పండి చెప్పండి. జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 25/4/1991. గురువారం పుట్టినట్టు తెలుసు అనుకుంటానండి? తెలుసండి.
ఇది ఏకాదశి కూడా, శుద్ధ ఏకాదశి. ఇది కర్కాటక రాశి చూస్తున్నారా సింహరాశి చూస్తున్నారండి మీరు? వెరీ నైస్. ఏం చదువుకున్నారండి? హలో, ఏం చదువుకున్నారు? బీటెక్ చేశాను నేను, మెకానికల్. ఎప్పుడు పాస్ అవుట్ అండి? 2016. అప్పటి నుంచి ఏమైనా చేస్తున్నారా ఈ మూడేళ్ళు? గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం ట్రై చేస్తున్నాను. సరే, ఒక్క రుద్రాక్ష అయితే ధరించండి, ఒక దశముఖి రుద్రాక్ష. మీ జాతకానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే రుద్రాక్ష. మీ జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం జరిగింది. ఆ ఫలితము, రుద్రాక్ష ధారణ వల్ల కలిగేటువంటి ప్రయోజనము, మీ తల్లిదండ్రుల ఆశీర్వచనము, మీ సంకల్ప బలము, ఈశ్వరానుగ్రహము, ఖచ్చితంగా మంచి జరుగుతుందండి. మంచి జరిగేటువంటి సమయం దగ్గరికి వస్తోంది. ఈ ఒక్క రుద్రాక్ష 10 ముఖాలు సరైన రుద్రాక్ష ఒకటి కంఠం నుంచి హృదయం మధ్యలో ధరించండి. అది ధరించిన తర్వాత మీరు ఆశ్చర్యపడే ఫలితాన్ని చూస్తారు అంటే అతిశయక్తి కాదు. అంత బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. గురుగారు మరొకలో లైన్లో ఉన్నారండి. హలో, హలో గురుగారు, కాల్ కట్టయిందండి. మరో కాల్ తీసుకుందాం. గురుగారు కాల్ కట్టేయండి. అలాగే అనారోగ్యంతో బాధపడే వాళ్ళు కూడా రుద్రాక్షలను ధరించటం వల్ల ఎన్నో మార్పులు చేర్పులు గమనిస్తాము అని చెప్పి మీరు చెప్తూ ఉంటారు కదా గురుగారు, దాని గురించి తెలియజేయండి. అంటే రుద్రాక్ష ధారణ చేయడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో అస్తవ్యస్తంగా ఉన్న వైబ్రేషన్స్ అన్నింటినీ క్రమబద్ధీకరిస్తుంది. అంటే మనం చేస్తున్న పనికి మన ఆలోచనకి సమన్వయం లేనప్పుడు, అంటే కోఆర్డినేషన్ లేకపోతే అవుట్రేట్ పడిపోతుంటుంది, సక్సెస్ రేట్ పడిపోతుంటుంది. మనం కూల్గా ప్లాన్డ్గా చేసింది, మనం ఏం చేస్తున్నామో, ఎలాంటి పని చేయాలో అది చేసి తెలుసుకున్నప్పుడు మాత్రమే ఫలితాలు బాగుంటాయి. అంటే ఈ ఎమోషన్స్ అన్నింటినీ క్రమబద్ధీకరించాలి. చాలామంది అనారోగ్యంతో ఉన్నాము, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా మాకు సెట్ అవ్వట్లేదు, ఎన్ని మందులు తింటున్నాము అయినా ఉపయోగం ఏమి లేదు, ఇలాంటివన్నీ చెప్తారు. ఒంటికి మందులు కూడా ఒక్కొక్కసారి పట్టవు, పని చేయవు, రియాక్ట్ అవ్వదు బాడీ కూడా. ఎప్పుడైతే ఒక పాజిటివ్ ఎనర్జీ బాడీలో డెవలప్ అవుతూ ఉంటుందో, ఈ రుద్రాక్ష లాంటిది వేసుకున్నప్పుడు అవి మనం తినే తిండి వంటబడుతుంది, వేసుకున్న మందులు పనిచేస్తాయి. కాబట్టి రుద్రాక్ష ధారణ చేస్తే ఔషధీయ గుణాలు మకుట స్థానంలోనే ఉండడం కాకుండా ఆధ్యాత్మిక విలువలతో కూడుకున్న ఒక సంపద. కాబట్టి మనం ఏం పని చేసినా ఈశ్వరుడు రుద్రాక్ష రూపంలో, స్వయంగా రుద్రాక్ష రూపంలో ఈశ్వరుడు ఉంటాడు. రుద్రాక్ష అంటే ఎవరు? స్వయం పరమేశ్వర స్వరూపం. పరమేశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉంటాడు. కాబట్టి మన గుండెల మీద ఆయనే రుద్రాక్ష రూపంలో నడయాడుతూ మనం ఎక్కడికి వెళ్ళినా ఆ పనిలో అపజయాలు లేకుండా, నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రాకుండా, మనం చేస్తున్న పనిలో విజయాలు అందిస్తూ మంచి ఫలితాలను మనకు వచ్చే విధంగా ఈశ్వరానుగ్రహం ఉంటుంది. అందుకనే రుద్రాక్ష ఎవరు ధారణ చేసినా ఆరోగ్యానికి మంచిది, ఆర్థిక ప్రయోజనాలు కలిగి ఉంటాయి. శుభం. చాలా చక్కగా తెలియచేశారు గురుగారు. కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? ఆదిలక్ష్మి గారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. వైజాగ్. మా అమ్మాయి రేపు అక్కడే ఉంటుంది అనుకుంటా. శ్రావణి, తెలుసా, చూస్తున్నావమ్మా ప్రోగ్రామ్? ఓం నమ శివాయ. శ్రావణి ప్రోగ్రామ్ చూస్తున్నారా? రేపు అమ్మాయి అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఎవరి కోసం అమ్మా? మా బాబు గురించి అండి. బాబు ఏం చేస్తున్నాడమ్మా? ఏం చేయటం లేదండి, ఏం చేయటం లేదు. అదే 1977. హలో, చెప్పండి అమ్మా. 31st అండి. 7:50 కదండి. 31st March. 7:50 అంటే గురువారం నాడు? గురువారం అండి, కరెక్ట్ అండి. ఇది త్రయోదశి శుక్లపక్షము, శుద్ధ త్రయోదశి. ఇది కర్కాటక రాశి. అమ్మా, ఈ అబ్బాయికి ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలండి. పాప బాగుంది. వాళ్ళు బాగా చదువుకుంటున్నారా? చిన్న పిల్లలండి. అబ్బాయి ఏం చెయ్యకపోతే ఎలాగమ్మా? అసలు ఏమీ చేయట్లేదా? కాదమ్మా, అసలు మీ అబ్బాయి ఏమీ చేయట్లేదా? ఏదండి, ఏదో ఏదో సాఫ్ట్వేర్ ఏదో చిన్న వర్క్లే చేసుకున్నారు. దాని తను ఏం పట్టుకున్నా అసలు అవ్వటం లేదండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను అబ్బాయి జాతకానికి, అది వేసి చూడండి. మీ ఆశీర్వచనము, తన ప్రయత్నము, ఈ రుద్రాక్ష ధారణ వల్ల కలిగే ప్రయోజనము, అబ్బాయి జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం జరిగింది. ఆ ఫలితము,
ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అబ్బాయి ఎలా ఉన్నాడు, ఇది జరిగిన తర్వాత కలిగిన మార్పు ఏమిటి మీరు స్పష్టంగా గమనించేటట్లు ఉంటుందమ్మా. అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఒక అసలైన అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి రుద్రాక్ష. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి అన్ని రంగాల్లో ముందుంటూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. శివాలయంలో గోత్రనామాలతో అభిషేకించిన తర్వాత కంఠం నుంచి హృదయం మధ్యలో ధారణ చేయగలిగితే అది శరీరానికి తాకే విధంగా వేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. సో శివాలయానికి అంటే మామూలుగా అయితే శివాలయానికి వెళ్ళమంటాం, అదే ఈ శాఖకి ఈ ఆధ్యాత్మిక సంస్థలు అయితే ఏమవుతుందంటే ఇప్పుడు వైజాగ్ ఆఫీస్లో రేపు శ్రావణి దగ్గర కానీ లేకపోతే నేను విజయవాడ రేపు వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఎక్కడ చూసినా హైదరాబాద్ ఆఫీస్లో కానీ మహాస్ఫటిక శివలింగం ఉంటుంది, అక్కడ వేద పండితులు ఉంటారు. శివాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు నమక చమకాలతో వేద పండితులతో మంత్రోచ్చరణతో అభిషేకం జరుగుతూనే ఉంటుంది. సో అక్కడే మన రుద్రాక్షులు ఇస్తే వాళ్లే గోత్రనామాలతో అభిషేకం చేసి ఎలా చేయాలో చేసిస్తారు. ఎక్కడికి బయటకు వెళ్లాల్సిన పని లేదు, ఈ సంస్థ కార్యాలయాల్లో అన్ని చోట్ల ఆ అవకాశం ఉంది. సో అలా వేసుకుంటే బాగుంటుంది. గురుగారు మరో కాల్ లైన్లో ఉన్నారండి. హలో 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 నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనుష అండి, వరంగల్ నుంచి కాల్. అనుష గారు మాట్లాడండి గురువు గారితో. అమ్మా అనుష, ఓం నమ శివాయ. ఓం నమ శివ. ఏమిటమ్మా? నాది బీటెక్ అయిపోయిందండి. వెరీ నైస్. టీచర్ జాబ్ చేస్తున్నా అనమాట, అయితే గవర్నమెంట్ జాబ్స్ కూడా రాస్తున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి నా జాబ్? ఇంకా నాకు మ్యారేజ్ ఎట్లా ఉంది? అమ్మా అనుష, డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 25/9/92. 92. నీకు బ్రదర్ సిస్టర్స్ ఎవరు ఉన్నారమ్మా అనుష? అన్నయ్య ఉన్నాడు, చెల్లెలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్నయ్యది బీటెక్ అయిపోయింది. అమ్మా శుక్రవారం పుట్టినట్టు తెలుసా నువ్వు? అవునండి, ఫ్రైడే. సంబంధాలు చూస్తున్నారమ్మా ఇంట్లో? అవి చూస్తున్నారు, అంటే జాబ్ అవి రెండు కలిసి వస్తాయి కదా. త్రయోదశి కృష్ణపక్షము, బహుళ త్రయోదశి, ఇది పూర్వ పాల్గొని నక్షత్రము, సింహరాశి. అమ్మా ఒక్క రుద్రాక్ష చెప్తాను, వేసి చూడమ్మా. వేసిన తర్వాత కలిగిన మార్పులు నేను ఇప్పుడు దాకా ప్రయత్నం చేశాను, ఇంత ఆలస్యంగా ఎందుకు వేసుకున్నాను, ముందే వేసుకుంటే బాగుంది కదా రుద్రాక్ష, ఇంత మంచి ఫలితం వస్తుందనుకుంటే ఇంత ఆలస్యం చేసేదాన్ని కాదు అనుకునే విధంగా ఉంటుంది. నవముఖి రుద్రాక్ష, 9 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష నవశక్తి స్వరూపము, ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించి రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది. అంటే ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు, ఈశ్వరుడు గ్రహాలకి కూడా అధిపతి, అందుకనే గ్రహపరమైన దోషాలు ఏమైనా ఏర్పడి వివాహం లాంటి కార్యక్రమాలు ఆలస్యమైతే ఈశ్వరుడు గ్రహాధిపతి కాబట్టి రుద్రాక్ష ధారణ చేస్తే గ్రహాలకు సంబంధించిన దోషాలు ఇమీడియట్ రెమెడీ అనమాట. అందుకని నవముఖి రుద్రాక్ష దోష నివారణకి, వివాహానికి ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి కూడా అమ్మ ఇది ఒక్కటి వేసుకొని చూడు. ఎప్పుడు వేసుకోవచ్చు, ఆహార నియమాలు కానీ ఎటువంటి నియమాలు లేవు, నీ శరీరంలో ఒక భాగంగా ధరించు, అది వచ్చిన తర్వాత ఎన్నో ఫలితాలు చూస్తావు శుభం. అది సరైన రుద్రాక్ష అయి ఉంటే సరిపోతుంది. గురుగారు అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా రుద్రాక్ష ధారణ చేయవటం వల్ల ఎలాంటి మార్పులు అనేవి కనిపిస్తాయి మనకు చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. ఓం నమ శివాయ. ఇది ఇవాళ రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమం. నమస్కారం. హిందూ ధర్మం, ఎ వే ఆఫ్ లైఫ్.